కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంతవరకు ఒక్క పేదవాడి ఇంటికి శంకుస్థాపన చేయకుండా ఈ రోజు తమ రక్తమంటలకెళ్తే బాధితుల మధ్యలో తిరుగుతే ఈ రోజు కడుపు తరుక్కుపోతుంది పిల్లలు మాతృమూర్తులు కూలీనాలి చేసుకునేటువంటి వాళ్ళు ఇళ్ళల్లో వంటపాత్రలు శుభ్రం చేసేటువంటి వాళ్ళు అనేక రకాల ఆటోలు నడిపేటువంటి వాళ్ళు చిన్న చిన్న దుకాణాల్లో పనిచేసేటువంటి పేద పెద్దలు ఈ రోజు గత రెండు నెలలుగా నిద్ర లేనటువంటి రోజులు గడుపుతా ఉన్నారు నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతా ఉన్నారు తినడానికి మనసు రావడం లేదు వాళ్ళ బాధ వర్ణనాతీతం నేను కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఈ ప్రభుత్వం కూల్చేస్తా ఉంటే మరి ఏమి చేయాలో తెలుపోక ఇబ్బంది పడతా ఉన్నటువంటి సమయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో పార్టీ కార్యకర్తలందరం కూడా ఈరోజు ఆ ప్రజలకు అండగా నిలబడాలని నిర్ణయించుకోవడం జరిగింది ఖచ్చితంగా పేదల కోసం భారతీయ జనతా పార్టీ ఉంటుంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ పేదవాడికి కష్టం వస్తే పేదవాడికి ఇబ్బంది వస్తే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఈరోజు పేద ప్రజలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈరోజు మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చింది పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాము మహిళలందరికీ నెలకు 2500 రూపాయలు ఇస్తాము రైతుల రుణమాఫీ చేస్తాము రైతు భరోసా 15,000 ఇస్తాము కౌలు రైతులకు 15,000 ఇస్తాము రైతు కూలీలకు 12,000 ఇస్తాము పెన్షన్లు పెంచుతాము నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాము రైతులకు ఈరోజు సబ్సిడీ ఇస్తాము అనేక రకాల హామీలు ఈ ప్రభుత్వము ఇవ్వడం జరిగింది ఆరు గ్యారెంటీల పేరుతో రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ప్రజలను మెదపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీలను గ్యారెంటీలుగా మార్చి గ్యారెంటీలను ఈరోజు మరి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా మసిబూసి మారడికాయ చేస్తా ఉన్నది తప్ప పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది అమలు చేయడం లేదు